కాలేజ్ కి వెళ్లి చదువుకోవడానికి సరైన బస్సు సౌకర్యం లేదని మెదక్ జిల్లా అల్లదుర్గం మండల కేంద్రంలోని సిల్వర్ గ్రామం జాతీయ ప్రధాన రహదారిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు స్థానికంగా కాలేజీలు లేకపోయినప్పటికీ జోగిపేట ప్రభుత్వ కళాశాలలకు వెళ్లి చదువుకోవడానికి మాకు బస్సు సౌకర్యం కల్పించాలని ఉన్న ఒక బస్సు మాత్రం సరైన సమయానికి రాకపోవడం వల్ల విద్యార్థుల చదువులు ఆగిపోవాల్సి వచ్చిందన్నారు. ఇకనైనా విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు ప్రధాన రహదారిపైన బయటించారు. స్థానిక ఎమ్మెల్యే పేరుకు మాత్రమే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ నిధులు నిర్వహిస్తున్నారని వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పందించి మాకు అదనంగా బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీ జంటి క్రాంతి కిరణ్ గారిని గెలిపించుకోవడం జరిగింది. విద్యార్థుల సమస్యలపై ఏమాత్రం రెస్పాండ్ కాకుండా సుమారుగా 10 సంవత్సరాల నుంచి ప్రతి డిపోకు లెటర్ పంపిస్తూనే ఉన్నారు. ప్రతిసారి పిల్లలు ప్రతి ఒక్క పిల్లవాడు నిన్న సాయంత్రం 7 గంటలకు వచ్చింది బస్సు. సాయంత్రం బస్సు 7 గంటలకు వస్తే పిల్లలు ఏ విధంగా ఇంటికి చేరుకుంటారు? దూరం అంటే ఇప్పుడు ఊరికి దూరంగా ఉన్న విలేజ్ ఉన్నాయి చాలా. అవి దూరంగానే విలేజ్లకి ఆడపిల్లలు ఏ విధంగా పోతారు? 50 మంది ప్రయాణించాల్సిన బస్సులో కనీసం 200 మంది పిల్లల్ని ఒక గొర్రె మందలాగా అలా తరలించడం జరుగుతున్నది. ఇంతకు ముందే ప్రభుత్వం చాలాసార్లు ఈ విషయం పైన దీని అవగాహన తీసుకోపోయినాం. అయినా కానీ ఎలాంటి స్పందన లేదు వాళ్ళ దగ్గర నుంచి. అందుకే ఈసారి అందరి కాలేజ్ పిల్లల నుంచి ధర్నా చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి మన ఎమ్మెల్యే గారు స్పందించి పిల్లలకు కావాల్సిన బస్సులు సాయంత్రం 5 గంటలకు ఒకటి, 5:30కి ఒకటి, 6 గంటలకు ఒకటి, 3 బస్సులు, పొద్దున 8 గంటలకు ఒకటి, 8:30కి ఒకటి, 9 గంటలకు ఒకటి, పొద్దున 3 బస్సులు ఇక్కడ నుంచి మంజూరియాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. ఒకవేళ విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోతే విద్యార్థులకు ఆగ్రహం వస్తే ఏ విధంగా ఉంటుందో మన టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ ఎమ్మెల్యేలు గానీ తట్టుకోలేదని ఇంకోసారి హెచ్చరిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఇది ఇది మనసులో ఉంచుకొని విద్యార్థుల సమస్యలపై వెంటనే స్పందించాలని మన క్రాంతికరంగా కోరడం జరుగుతుంది. ఓకే అన్న, రైట్.